ఓం శ్రీ సాయినాథాయ నమః. ప్రపంచంలో ఏ మనిషి అయినా ప్రేమ కోసమే పరితపిస్తాడు. హృదయపూర్వకంగా మంచిని కోరే కళాకపటం లేని ప్రేమ కోసం వెతుకుతాడు. కానీ అలాంటి ప్రేమ లభించడం అంత సులభం కాదు. రెండు హృదయాల తంత్రులను మీటే వీణలాంటిది ప్రేమ. ప్రేమ దివ్యమైనది. అది భగవంతుని స్వరూపమని గ్రహించి ఆ దైవాన్ని అదే ప్రేమతో చూడడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే సులభంగా లభిస్తుంది. సకల జగత్తుపై ప్రేమతో సాయిబాబాగా అవతరించిన భగవంతుని తలుచుకుంటే చాలు. ఆ ప్రేమే కష్టాల కటకటాలలో, సమస్యల బంధికానలో చిక్కుకున్న మనల్ని బంధ విముక్తులను చేయగల తాళంచేవి అవుతుంది. ఎప్పుడూ లభించినంత సంతోషం, శాంతి, సౌఖ్యం, ఆనందం ఆ ప్రేమ వల్లనే పొందగలుగుతాం. తోటి మానవులను, ఇతర జీవులను ప్రేమిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ బాబా దివ్య సందేశాలను, ఉపదేశాలను వారితో పంచుకోగలుగుతాం. ప్రేమపూర్వకమైన సేవ రోగపీడితులకు ఆరోగ్యాన్నిస్తుంది, మనశ్శాంతి కలిగిస్తుంది, చెడు ఆలోచనలు తొలగించి బాబాకు దగ్గర చేస్తుంది. ప్రేమను పొందటమే కాదు, మన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రేమని పంచినప్పుడు కలిగే మాధుర్యాన్ని, ఆనందాన్ని అనుభవించే అవకాశమే కోరుకోవాలి. ప్రేమ అనే తాళంచెవితో ఎంతటి కఠినాత్మల హృదయపు తాళాన్నైనా తెరవవచ్చును. క్రూర జంతువులను కూడా మాలిమి చేసుకునే శక్తి ప్రేమకుంది. మానవ ప్రేమకే ఇంత శక్తి ఉంటే విశ్వ ప్రేమమయుడైన బాబా ప్రేమ ఎంతటి కఠిన హృదయాలనైనా కరిగిస్తుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.